జగన్ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. దేవినాయని నవనేశ్ గారి సారథ్యంలో ఈ తూర్పు నియోజకవర్గం దినదిన అభివృద్ధి చెందుతుంది. నీరు గారి అబ్బాయి ఆయన అవినాష్ గారు జగన్ గారికి కుటుంబంలాగా ఉండి ఈ దేశాన్ని ఈ నియోజకవర్గం నడిపిస్తున్నారు. జై వైఎస్ఆర్సీపీ, జై జగన్, జై అవినాష్ బాబు. సూపర్గా ఉంది. ఆయన ఉండబట్టి మేమందరం నాలుగేళ్ళు లోపలికి వెళ్తున్నాయి. ఆయన పరిపాలన చేయక్కర్లా, ఆయన మనిషి ఫోటో కనబడితే చాలు ఈ దేశం ముందుకు పోయింది. ఇంకా అడగండి, ఏమీ లేదు, మత్సయం లేదు. ప్రతిపక్షాలు ఖాళీగా ఉంటే ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నారు తప్పించి. ఈ రాష్ట్రం ముందుకు పోవాలంటే వైఎస్ఆర్సీపీ ఉండాల్సిందే. ప్రతిపక్షాలు ఖాళీగా ఉన్నారు కాబట్టి ఏదో చేయాలి కాబట్టి ప్రస్తుతం బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. అవినాష్ బాబు గారికి మేమందరం వెళ్ళంటి ఉండి ఆయన్ని ముందుకు నడిపిస్తామని తెలియజేస్తున్నాం. మేము అవన్నీ వెళ్ళాం. మేము వైఎస్ఆర్సీపీ రాజశేఖర రెడ్డి గారి దేవుడు. ఆ దేవుడు అంటే మేము ఉంటాం. ఆయన కోసం ప్రజలు ఉన్నారు, ప్రజల కోసం ఆయన ఉన్నారు. అసలు బ్రహ్మాండంగా ఉంది. ఐదేళ్ళు కాదు, ఆ 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళినా కూడా ఇటువంటి పరిపాలన మీరు చూడలేరు. వాలంటీర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళ అందరికి సరుకులు అందుతున్నాయి. ఇవాళ ఏదన్నా అందాలంటే వాలంటీర్ వ్యవస్థే మనకి ముఖ్యం. వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ రోజున ఎవరికి చేరాల్సింది అలా చేరుస్తుంది. కష్టం లేకుండా అన్ని యొక్క అవసరాలు వాళ్ళకి తీరిపోతున్నాయి. ఇంతకుముందు రోడ్ల మీద ఉండి ఎదురు చూస్తూ ఉండే లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు లంచం లేదు, ఏమి లేదు. పిల్లలకి ఏ సర్టిఫికెట్లు కావాలన్నా ఏది కావాలన్నా సూపర్గా జరుగుతుంది. కరోనా వచ్చిందంటే ఆయన పరిపాలన, అందుకని ఏం చెప్పాలి. జనాలందరూ అల్లాడుతున్నాం. మొత్తం చెప్పి పరిపాలన అంటే వాళ్ళ రిపోర్ట్, వాళ్ళ ఇంటెలిజెన్స్ అన్నీ వస్తాయి. వాళ్ళకి ఇవ్వలేదు కదా, సంక్రాంతి పోస్ట్ పోయిన అయిందిగా. ఏం ఎవడేసాడు కోట్లు, ఆ కోట్లే దొంగ కోట్లు అయినాయి. వాళ్ళ దెబ్బలు వాళ్ళు పడతారమ్మా, మన దెబ్బలు మేము పడుతున్నాం. ఏముంది, అప్పుడు వర్షాలు పడలే, ఇప్పుడు వర్షాలు పడి నాశనం అయిపోయినాయి. ఏంది ఏముంది, బాగానే ఉందండి. మరేమో మా వారికి అయితే అందినాయి, రాని వాళ్ళ సంగతి అయితే మాకు తెలియదు. దాంట్లో ఏం లొసుకులు ఉన్నాయో, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మాకు తెలియదు కదా. దానివల్ల మాకైతే బాగానే ఉంది. అమ్మ అమ్మ ఒడి బాగానే ఉంటుంది. వృద్ధాప్య పింఛన్ వాళ్ళకి బాగానే పింఛన్లు వస్తున్నాయి బాగానే. తర్వాత ఆటో వాళ్ళకి వేస్తున్నారు. ఎస్సీ ఎస్సీ బీసీ వాళ్ళ మైనార్టీ వాళ్ళకి 40 నుంచి 50 60 సంవత్సరాల వాళ్ళకి అదొక పెన్షన్ వేస్తున్నారు. ఈయన బాగానే ఉన్నారు. చెప్పలేం, ఇవ్వచ్చు అంటే 1 ఇయర్ లేట్ అయిద్దేమో కానీ ఇస్తారు గ్యారంటీ. ఉన్నవారికి ఇచ్చేస్తే మంచిది. ఉన్నవాళ్ళు వరకు వెళ్ళిపోతారు కదా పేదవాళ్ళు. మరి దాన్ని డిలే అవ్వకుండా చూసుకుని ఉన్న ఇళ్ళు ఎన్ని అయితే ఉన్నాయో అన్ని ఇళ్ళు వరకు ఇచ్చేసారనుకోండి, ఎవరికి ఇబ్బంది ఉండదు. పేదవాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారు. అది అది తొందరగా తేలితే మంచిది. స్థానిక ఎన్నికల గురించి అంత మాట్లాడేంత ఇది లేదు, నాకు నాలెడ్జ్ లేదు. ఇక వేరే ఏదైనా ఉంటే అడగండి. ఎవరో ఒకళ్ళు ఇద్దరు చేస్తారు కానీ అందరూ ఎలా చేస్తారమ్మా. ఒకళ్ళు ఇద్దరు అంటే ఎక్కడో సాటి ఏదో ఏదో పథకంలో ఏదో దాంట్లో జరుగుతూనే ఉంటాయి. ఒకళ్ళు ఇద్దరు చేసినంత మాత్రాన అందరినీ మనం ఎలా తప్పాడతాం. అందులో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. మంచివాళ్ళు ఉన్నప్పుడు మంచి పనులు జరుగుతూనే ఉంటాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.